పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, మా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మాంత్యము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర ప్రేమనాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక.
జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావే యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావే యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. నడుస్తూ ఉన్న నడకలో నీవే ఉన్నావే యేసయ్యా, నడుస్తూ ఉన్న నడకలో నీవే ఉన్నావే యేసయ్యా, నడుస్తూ ఉన్న నడకలో నీవే ఉన్నావే యేసయ్యా, కూర్చొని ఉన్న శ్వాసలో నీవే ఉన్నావే యేసయ్యా, కూర్చొని ఉన్న శ్వాసలో నీవే ఉన్నావే యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. పరిశుద్ధుడవు, పరమోన్నతుడవు, మా అందరికీ ఆదరువు, ఆయన దివ్య సత్ప్రసాద ప్రభువా, సకల చరాచర సృష్టి మీ నామమును పొగడుచు మార్పుకై ప్రతి ప్రాణి
సృష్టించబడినదని ఆ యొక్క మార్పు మీలో ఐక్యమగుటకు ఎగసి పడుతూ ఉన్న పొగవలే మీ వైపుకు మా పయనం అన్న విధముగా మా యొక్క జీవితములు సాగుటకు గాను మీ యొక్క పిలుపునందుకొని మీ చెంతన చేరిన మమ్మందరిని ప్రభు మరొకసారి కుటుంబముల సమేతముగా మీ చెంతన మీ యొక్క ఆరాధనలో మీకు కృతజ్ఞతలు అర్పించుచు సర్వము నీ యొక్క కృప వలనే అను ఆలోచనను చిన్నప్పగారి మాటలను మేమును అన్వయించుకొని జీవించుటకు గాను ప్రభు అంది వచ్చిన అవకాశములను సద్వినియోగము చేసుకొనుటకు గాను ప్రతి క్షణము మీ యొక్క నామమును ఘనపరచుటకు గాను మీ యొక్క మహిమను మేము ప్రజలకు ప్రకటించుటకు గాను మా యొక్క ప్రార్థన మా యొక్క ఆరాధన మా యొక్క పయనము మా యొక్క పరామర్శ ప్రతిదినం మీ నామమును మహిమపరచుటకే ద్వితీయోపదేశ కాండమందు మేము చదువుతూ ఉన్న విధముగా నీవు పయనించిన క్షయనించిన విశ్రమించిన సంపూర్ణమైన ఆత్మతో శక్తితో బలముతో మేము ఆరాధించుటకే మేము పిలువబడిన విధమున అన్ని సమయముల యందు మిమ్ము ఘనపరచుటకు మా యొక్క జీవితము ముఖ్యముగా సాకుగా చూపిస్తూ ఉన్న బాధ్యతలు ఇతర వ్యాపకములు మరియు పరిసర ప్రదేశముల ప్రభావితములు వేటిని వెరువక అన్ని విషయములయందు మీ నామము ఘనపరచుట గొప్పదైన మేలైన మరియు ఉపకరించు పని అని గ్రహించు సంగ్రహ శక్తిని మా అందరకు దయచేయమని వేడుచున్నాం ప్రభు. మిమ్ము విడువక మీతోనే ఉండుటకు మీకు మేలైన గుడారములు నిర్మించదమని పేతురు పలికిన విధమున మీ యొక్క దివ్య రూపమును కాంక్షించిన ధన్యమైన స్థితిని ఆ ముగ్గురు అపోస్తులకు మీరు దయచేసినప్పుడు తన్మయత్వముతో ఆశ్చర్యచకితులైన వారు మాట్లాడినది ఏమో తెలియక వారు చెప్పిన దానిని ప్రభువు మీరు వారించి ఏ ఒక్కరికి బయల్పరచవద్దని మీ మహిమ ఉత్థాన అనంతరం ప్రతి ఒక్కరికి ఎరుక పడవునని మీరు తెలిపిన విధమున మీరు మా యొక్క హృదయములలోనే గుడారములు ఏర్పరచుకుని ఉన్నారని దివ్య సత్ప్రసాదము ద్వారా మా అందరకు మీ యొక్క దివ్య రూపమును అనుక్షణం కాంక్షించే మరియు స్వీయ అనుభవము చేత మహద్భాగ్యమును పొందునన్న సంతృప్తిని మా ఒక్కరికి మాలో ప్రతి ఒక్కరకు దయచేస్తూ ఉన్నందుకు ప్రభు మీకు స్తుతులు అర్పించుచు ఉన్నాం. అభాగ్యులుగా అనాథలుగా అవిటి వారిగా అచేతన స్థితిలో ఉన్న వారిగా పాపమునకు బానిసలు అయిన వారిగా చెడునకు చిరునామాగా మారిన విధమున నిందారోపణలకు మేము బాసటగా నిలుచుచున్నందుకు గాను ఉద్ధరింపుకై మాలో జీవితములో మార్పుకై
మీరు చేసే ఈ యొక్క యాగమును మరొక మార్పు ప్రభు మేము జ్ఞప్తి అందించుటకు గాను మీ ప్రేమను మేమందరము ప్రకటించుటకు గాను మేము చేసే చిన్న చిన్న త్యాగముల ద్వారా పులకరించిపోక మరింత మేలైన మెరుగైన పనులు చేసేందుకు శ్రమతో కూడిన పనులు చేయుటకు సోమరితనమును విడనాడుటకు ఇతరుల ద్వారా నేర్చుకొనుటకు మా యొక్క బాధ్యతలను నిస్వార్థముతో పరిపూర్తిగా నిర్వర్తించుటకు ఈ ఆరాధన మీరు చేసిన యాగము మా అందరకు గొప్ప ఉదాహరణగా నిదర్శనముగా నిలచునుగాక. Thank you.
పంచేంద్రియము గ్రహించగలుగును విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు సాంతు యుగ యుగములకు స్తుతి కలుగుదు శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చిదిరి జగద్రక్షకుడైన యేసువా మా హృదయములకు మీరిచ్చిన నైపుణ్యమును జీవిత విలువలను మేమందరమును రెట్టింపు చేయుటకు గాను తిరిగి మీకు సంపూర్ణ యోగ్యమైన నూరు వంతుల విధముగా మీకు అర్పించు భాగ్యమును దయచేయమని మమ్మందరినీ యుక్తులుగా జీవించుటకు గాను తగిన దీవెనలు దయచేయమని యుగ యుగములు జీవించుచు పాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడు దేవుడేప్పుడు స్తుతింపబడునుగాక మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక నిజ దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మానమందును వేచేసి ఉండు యేసునాథు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరితు సాంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక కన్య తల్లి వారి నామం స్తుతింపబడునుగాక ఆమె యొక్క మోక్షారోపణం స్తుతింపబడునుగాక మరియ భర్త జో చెప్పగారు స్తుతింపబడునుగాక
మధుతలయందును తమ అర్చశిష్ఠులయందును దేవుడే పొడు గణముగా స్తుతింపబడునుగాక. పాట నెంబర్ 32. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో త్వరపడి రండి ప్రియజనమా పరుగునరండి ప్రభుజనమా పరుగునరండి ప్రభుజనమా త్వరపడి రండి ప్రియజనమా రారండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి
ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియ జనమనుచు రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియ జనమనుచు ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులు అర్పించగరండి ప్రేమతో ఎంపిక చేసిన ప్రభుని స్తుతులు అర్పించగరండి రారండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి ఇవి ప్రభువైన నా మాటలు నేను మీ అభివృద్ధికే కాని వినాశనమును కోరను అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు నేను మీ మనవిని ఆలింతును మిమ్ము చెల్లా చెదరు చేసిన దేశముల నుండి తావుల నుండి మిమ్ము పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక మనమందరం మానవ అవతారంలో ఉన్నటువంటి ప్రాణులం ఈ యొక్క కోట్లాది జీవరాశులు ఉన్నటువంటి ఈ యొక్క విశ్వంలో ఎన్నో రకాలైనటువంటి వృక్షాలు ప్రాణులు భూమిపై ఆ తర్వాత ఆకాశంలో చివరికి సముద్ర గర్భంలో భూమిలోన ప్రతి చోట ప్రాణి మాత్రం తప్పకుండా ఉన్నది మనలోనూ అది ప్రాణాన్ని ప్రభు మన అందరికీ కూడా ఇచ్చాడు ఇతర ప్రాణులు మరణించినట్లే మనము కూడా మరణిస్తున్నాం కానీ మనల్ని సృష్టిలో కిరీటంగా ఉంచినటువంటి ఆయన మనకిచ్చినటువంటి ప్రత్యేకత ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరింది అంటే దేవుడు సృష్టికర్త మానవునిగా రావటానికి నిర్ణయించుకున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రాణులు ఉన్నప్పుడు మనలను ఆయన ఎన్నుకొని ఆయన మానవ రూపంలో మన మధ్యలోనికి రావటం మనందరం కూడా గొప్పగా గర్వంగా భావించవలసిన విషయం మరి మనల్ని అంతటి ఉన్నతమైనటువంటి ఎంపిక చేసిన స్థితిలో ఉంచినప్పుడు మన నుండి ఆయన కోరుకునేది ఏమి నీవు ఇంత ప్రత్యేకమైన వ్యక్తివి కదా ఈ యొక్క ప్రత్యేకతను నీవు నిలుపుకోవటం ఎలా ఒక తత్వవేత్త రచయిత చెప్పినది నీ యొక్క జీవితం ఒక మార్టిన్ లూథర్ గానో ఒక మదర్ తెరీసా గానో ఎందుకు లేవు అని అంత్య దినమున తీర్పున ప్రతి ఒక్కరిని అడుగుతాడు అని మనం అనుకోకూడదు నీవు నీలాగా ఎందుకు నీవు జీవించలేకపోయావు నువ్వు ఎవరో కావాలని ఆయన కోరుకోవటం లేదు మనం చాలాసార్లు ఏ ఒక గొప్ప వ్యక్తినో విజయవంతమైనటువంటి వ్యక్తినో ఉదాహరణగా తీసుకొని నేను కూడా అలా అవ్వాలి అని అనుకుంటాం కానీ నీలోని ప్రత్యేకతను కనుగొనే విషయంలో మనందరం కూడా వెనుకంజ వేస్తాం మరి నీలో ఉన్న గొప్పతనాన్ని నీవెందుకు కనుగొనలేకపోయావు ఎందుకు అంత గొప్పగా జీవించలేకపోయావు మనమందరం మనలోని నైపుణ్యాలను కనుగొనలేకపోయినందుకు నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను వృద్ధిలోనికి తీసుకురాలేకపోయినందుకు చింతిస్తూ మనందరం ప్రార్థన చేద్దాం ఈరోజున్న సువిశేషంలో మనం వినబోయేటటువంటి మాటలు కూడా ఇదే ముగ్గురు వ్యక్తులకు ఇవ్వబడినప్పుడు వారు ఏ విధంగా దాన్ని వినియోగించుకున్నారు మరి నీవు నేను ప్రేమించగలవు సహకరించగలవు మరియు కలిసి పనిచేయగలవు బాధ్యతను గొప్పగా నిర్వర్తించగలవు ఇవన్నీ మనందరిలో ఉన్నటువంటి శక్తులే వాటిని వినియోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం కొందరు ముందు మరికొందరు వెనుక మరికొందరు ఏమాత్రం కదలిక లేని నిశ్చలమైన స్థితిలో మరి నేను ఎక్కడ నిల్చుని ఉన్నాను ఈ యొక్క జీవితపు పరుగు పందెంలో అందరం కళ్ళు మూసుకొని బాధ్యతారహితంగా జీవించినందుకు నిందారోపణలతో కాలయాపన చేసినందుకు
నిరాసక్తితో జీవితపు విలువను కనుగొనలేకపోయినందుకు మన్నించమని వేడుకుందాం. పాట నెంబర్ 125. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేది. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేది. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము. పాట నెంబర్ 161. మహామహోన్నతునికి మహిమా భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా. గ్లోరియా గ్లోరియా శక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైన వారా ఏలిన వారా. మహిమా 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 లోక పాపములు పోసెని వార సర్వేశ్వరుని గోరె పిల్ల. లోక పాపములు పోసెని వార సర్వేశ్వరుని గోరె పిల్ల. మరణము గెలిచి ఉత్తానమైన వార దైవ కుమార. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా 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 సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర. పిత సుతాత్మతో ఏకమైనవార త్రిత్వైక దేవా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. ఆమేన్ ఆమేన్.
పరిశుద్ధ బలిలో నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి చైతన్యకు మంచి ఆరోగ్యమును భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రులైన యాంటనీ మరియు రాణి వీరులకును దేవుని యొక్క దీవెనలు దండిగా ఉండాలని ప్రభుని వేడుతూ ప్రార్థించుదాం. మరియు చిన్న బతిని బాలశౌరి రోజా దంపతుల యొక్క కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని, ఆయన చేసినటువంటి ప్రతి మేలుకు మరియు ఇచ్చినటువంటి శాంతి సమాధానమునకు మంచి ఆరోగ్యమునకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థించినటువంటి వీరికి తమ యొక్క కుమారులిద్దరికి మంచి భవిష్యత్తును జ్ఞానమును మరియు తలంచిన ప్రతి తలంపు పరిపూర్తి అవ్వాలని భక్తితో ఈ యొక్క తలంపులతో పాటు మన యొక్క వ్యక్తిగత అవసరాలను మనల్ని ప్రార్థించమని అడిగినటువంటి కుటుంబాలను మౌనంగా కొన్ని క్షణాలు ఆ యొక్క ప్రభునకు సమర్పించుదాం. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిత్యము మిమ్ము పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములలో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించునట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుచున్నాము. మొదటి పట్టణము. గృహిణి యొక్క కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. సామెతల గ్రంథము 31:10-13, 19:20 మరియు 30-31. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరుకును. ఆమె పగడములు కంటే విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే గాని కీడు చేయదు. ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వడుకును. నిరంతరము ఆసక్తితో పనిచేయును. ఆ గృహిణి తన నూలు తాను వడుకుకొని తన బట్టలు తాను నేసికొనును. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. తలుకు బెలుకులు నమ్మరానివి, అందము నిల్చునది కాదు. ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలేను. ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను. యేసయ్యా నీ బాట ప్రతి చోట చాటెదను. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను. యేసయ్యా నీ బాట ప్రతి చోట చాటెదను. నా మార్గము సత్యము జీవము నీవని, నా కాపరి ఊపిరి సర్వము నీవని. నా మార్గము సత్యము జీవము నీవని, నా కాపరి ఊపిరి సర్వము నీవని. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను. యేసయ్యా నీ మాట ప్రతి చోట చాటెదను. బాధలు వాడవని మా భారము మోసిన వాడవని, బాధలు బాపే వాడవని మా భారము మోసిన వాడవని, కోర్కెలు తీర్చే వాడవని, కోర్కెలు తీర్చే
కలు బాపే వాడవని యేసయ్య నీ మాట ప్రతి చోట పాడెదను యేసయ్య నీ మాట ప్రతి చోట చాటెదను రెండవ పట్టణము పునీత పౌలు తెస్సలోనికి వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1-6 వరకు. సహోదరులారా, ఈ విషయములు సంభవించు కాలమును గూర్చి కానీ నిర్ణీత సమయములను గూర్చి కానీ మీకు వ్రాయనక్కరలేదు. ఏలైనా ప్రభువు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితంగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనం సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును, వారు దాని నుండి తప్పించుకొనలేరు. కాని సహోదరులారా, మీరు చీకటి యందు లేరు, కనుక దొంగవలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొల్పకూడదు. మీరందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి కానీ చీకటికి కానీ సంబంధించిన వారం కాము, కనుక ఇతరుల వలె మనం నిద్రించుచుండరాదు, మేలుకొని జాగరూకులమై ఉండవలెను. ఇది ప్రభు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేష మందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు శిష్యులతో ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు దూర ప్రదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలు పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి త్రవ్వి తన ప్రభు ధనమును దాచెను. చాలా కాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకున ఆరంభించెను. 5 లక్షల వరహాలు పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలు తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలు ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించితిని అనెను.
అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందమును పాలు పంచుకొనుము అనెను. విదప, 100,000 వరహములు పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవు అని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయు వాడవు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకుని వాడవు. కనుక నేను భయపడి వెళ్ళి నీ 100,000 వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక సోమరి, నేను నాటని చోట పంట కోయువాడననియు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకుని వాడననియు నీవు ఎరుగుదువు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది, నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకునితో, 100,000 వరహాలను వీని నుండి తీసివేసి 10,000 వరహాలు కలవానికి ఇయ్యుము, ఉన్న ప్రతివానికి ఇంకను ఇవ్వబడును, అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నదియును తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడకు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగును గాక. అందరికీ ఒక ప్రశ్న, సమాధానం ఎన్ని విధాలుగా వస్తుందో చూద్దాం. జీవితం అనగా ఏమి? ఎస్సే వద్దు, నాకు ఓన్లీ బిట్, వన్ వర్డ్ ఆన్సర్స్ మాత్రమే. జీవితం అనగా ఏమి? మౌనంగా చేతులు కట్టుకొని పీఠం వైపు చూడటం, ఒక ఆన్సర్ చెప్పారు ఆల్రెడీ, అందరు చెప్పారు, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ క్లాప్స్. రెండవ సమాధానం, పుట్టుకకు మరణానికి మధ్యలో ఉన్నటువంటి సమయం, ఫైన్. జీవిత యాత్ర, జీవితం అనగానేమి? పరమార్థం. ఇంకా ఎక్కువ మంది ధ్యానిస్తున్నారు, ఇట్స్ రియలీ గ్రేట్. అందరు మునులు, మనం ఎక్కడికో వెళ్ళాలి, బట్ అందరం జనస్ అరణ్యంలో ఉన్నాం. యాక్చువల్గా ఇట్స్ ఎ జర్నీ. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్స్, థ్యాంక్ యూ అందరికీ. అమెరికాకు చెందినటువంటి ఒక రచయిత్రి, తాను ఫిక్షన్స్ కాల్పనిక రచయితలు చేస్తూ తాను రాసినటువంటి ఒక పుస్తకంలో ఈ మాట చెప్పడం జరిగింది, ఈ యొక్క సంఘటనను వివరించడం జరిగింది. ఒకవేళ భూమిపైకి గ్రహాంతర వాసులు కనుక వస్తే వచ్చి ఇక్కడే చాలా రోజులు ఉంటారా? ఒకవేళ ఫ్లయింగ్ సాసర్ అని రకరకాల ఏలియన్స్ ఆర్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్ అని మనం చాలాసార్లు విన్నాం, వచ్చి ఇక్కడే ఉంటారా? అట్లీస్ట్ చదివినటువంటి వాటి గురించి అవగాహనతోనైనా మీరు సమాధానం చెప్తే ఉండి వెళ్తారు, చూసి వెళ్తారు, వాటెవర్. సో తను ఊహించుకున్నటువంటి ప్రకారంగా తను ఏం చెప్పిందంటే, ఒకవేళ వస్తే ఇక్కడ చాలా రోజులు ఇమడలేరు, పరిస్థితులు, వాతావరణం, రకరకాల కారణాల చేత, కాబట్టి తప్పకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్తూ వారితో పాటు ఎవరినైనా తీసుకెళ్ళాలి అంటే ఎవరిని తీసుకెళ్తారు అని తను ఒక ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్న మీకేస్తే మీరేం చెప్తారు? నన్ను నన్ను అంటారా, లేకుంటే వారు వారు అంటారా, ఇంకేం చెప్తారు? దొరికిన వాడిని, వండర్ఫుల్. ఒకవేళ గ్రహాంతరవాసి వచ్చి ఇక్కడ ఎవరినైనా తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలని ఆలోచిస్తే ఏం జరుగుతుంది? ఎవరిని తీసుకెళ్తారు? వాళ్ళ కంట్రీ తెలివైన వారిని తీసుకెళ్తారేమో. ఇదే ప్రశ్న, ఇదే తలంపు తనకు కూడా రావడం జరిగింది. ఒకవేళ ఇట్లాంటి ప్రశ్న ప్రజల్లో కలిగితే, స్త్రీయా, పురుషుడా, ఉన్నవాడా, లేనివాడా, కనిపించినవాడా, ఎలా తెలివి కలవాడా అని అన్నప్పుడు తనే ప్రశ్న వేసి తనే సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఏమని? పరిణితి చెందిన లేదా అన్నీ అనుభవించినటువంటి, అన్ని అనుభవాలు కలిగినటువంటి ఒక స్త్రీని తీసుకెళ్ళడం జరుగుతుంది అని తన సమాధానంగా చెప్పింది. ఎందుకనంటే స్త్రీలో కలిగేటటువంటి శారీరక లేదా మానసిక మార్పులు ఎన్ని విధాలు అనేవి అనిర్వచనీయం అని తాను ఒక స్త్రీగా, రచయిత్రిగా తను తనకు తానుగా వేసిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం.
ఇన్ని రకాల మార్పులు స్త్రీలో జరుగుతాయి, కలుగుతాయి. ఇవి ఊహ కందనివి, మనం మాటల్లో వ్రాయలేనివి అని తాను చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా అందరం సమ్మతించేటటువంటి విషయం. ఎందుకనంటే ఇన్ని మార్పులు జరిగేది జీవితం. జీవితం ఒక్క మాటలో చెప్పడానికి మార్పుల సంగమం. మార్పు, లైఫ్ ఇస్ ఈక్వల్ టు చేంజ్, బికాస్ ఇట్స్ నాట్ స్టాటిక్ బట్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్, బికాస్ ఎవ్రీ సెల్ ఇన్ ఆ బాడీ ఈజ్ ఆల్సో చేంజింగ్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మోషన్. ఏది కూడా కదలకుండా మన శరీరంలోని అవయవాల్లో ఏ భాగం కూడా లేదు. ఇలా ఉన్నాం కాబట్టి స్టాచ్యూ లాగా ఏం జరగటం లేదు, కదలటం లేదు నా శరీరంలో అనుకుంటే పొరపాటు. శాస్త్రీయంగా మనందరికీ కూడా తెలుసు, మనలో ఉన్నటువంటి కణాలు అన్నీ కూడా వేగంగా కదులుతున్నటువంటివి. అలానే విశ్వంలో కూడా ప్రతిది కూడా కదులుతూనే ఉంది. మనం కదలకుండా సూర్యుడు అక్కడే ఉన్నాడు, చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అనటం కూడా తప్పని శాస్త్రం చెబుతూనే ఉంది. ఎందుకనంటే సూర్యుడితో సహా మొత్తం కూడా కదులుతున్నాయి. మొత్తం కదలికలో ఉన్నప్పుడు, జీవితము కదలిక మార్పు అన్నప్పుడు, మరి మనకిచ్చిన జీవితం ఎలా ఉండాలి, దీనికి ఎటువంటి మార్పులు మనం తీసుకోవాలి, ఎలా మన జీవితాన్ని ఎంత గొప్పగా మనం జీవించాలి అనేది ఈరోజు మనందరం కూడా వినబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ఎందుకనంటే ఈరోజు నాలుగు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఈరోజు నిష్ప్రయోజకుడైనటువంటి సేవకునిలో మనం చూస్తున్నాం. ఇవి ఒకవేళ నాలో ఉంటే, మనలో ఉంటే, నీలో ఉంటే మనందరం కూడా జల్లడ పట్టవలసినటువంటి సమయం. ఎందుకనంటే రెండవ రాకడను గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానం, ఆయన తిరిగి వచ్చినప్పుడు లెక్కలు చూస్తున్నాడు అని మనం చదివాం. రెండవసారి వచ్చినప్పుడు ఆయన సౌమ్యుడిగా అన్ని అద్భుతాలు చేసేవాడిగా కాకుండా ఆయన తీర్పరిగా రాబోతున్నాడు అనేదే ఈరోజు మనం సువిశేషంలో కీ పాయింట్గా తీసుకోవాలి. ఆయన రెండవసారి వచ్చినప్పుడు హీ విల్ బి ద జడ్జ్, అండ్ మనందరం కూడా నిలబడి ఏ స్థాయిలో ఆయన ముందు యోగ్యులుగా మనం జీవించబోతున్నాం, లేదా మన యొక్క లిస్ట్ ఆఫ్ గుడ్ వర్క్స్ ఆయనకు ప్రజెంట్ చేయబోతున్నాం. ఎందుకు అనంటే నాలుగు విషయాలు. మొట్టమొదటిది, ఇచ్చినటువంటి దాన్ని బాధ్యతను, మన జీవితమే ఒక బాధ్యత అయినప్పుడు ఎలా మనం ఉంచుతున్నాం. నాది ఈ జీవితం అని ఫస్ట్ మనం ఫీల్ అవుతున్నామా లేదా? బిలాంగింగ్నెస్, ఇది నా జీవితం అని నేను నిజంగా నేను జీవిస్తూ ఉన్నాను. ఆయనకు ఒక బాధ్యత ఇవ్వబడింది, ఈ బాధ్యత నాది అనే ఫీలింగ్ తనలో ఉన్నదా లేదా? ఉన్నదా లేదా చెప్పండి. ఆయనకు ఒక 100,000 వరహాలు ఇవ్వబడ్డప్పుడు ఇది నాదే అనేటటువంటి బాధ్యతగా అతను తీసుకున్నాడా లేదా? యజమాని డబ్బులు అని ఆయన ప్రతిసారి ఆయన మైండ్లో ఏముంది, ఇది యజమానికి చెందింది, యజమానికి చెందింది, యజమాని. బాధ్యత ఇవ్వబడినప్పుడు అది నాది అనేటటువంటి ఫీలింగ్ మనందరిలో కూడా ఉండాలి. అది ఎటువంటి బాధ్యత అనేది ప్రభు లేదా యజమానుడు చివరన చెప్తున్నాడు, చిన్న విషయములలో బాధ్యత ఇచ్చినప్పుడు నీవు ఎంత గొప్పగా నాది ఈ బాధ్యత, నా పని అని నీవు ఫీల్ అయ్యావు. ఇది మొట్టమొదటిది. మనం మన పనులను నా పనిగా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనం స్వీయ అనుభవంలో మనం జీవిస్తున్నాం. అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక బాధ్యతతో ఉన్నాం. కొన్ని ఇవ్వబడ్డాయి, ఒక జీవితమే మనకి ఇవ్వబడింది. ఇది ద బెస్ట్ అండ్ ద పాసిబుల్ థింగ్ దట్ గాడ్ కెన్ గివ్ అస్. అది మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది నా జీవితం అన్నప్పుడు నీవు జీవించకుండా, మొన్ననే నేను చెప్పాను పారాసైట్ లాగా, ప్రతి అవసరాలు ఇతరులు తీర్చేవారితో మనం జీవిస్తున్నట్లయితే అగైన్ నీ జీవితాన్ని నీవు జీవించటం లేదు. కాబట్టి నాది, నా జీవితం అని నాకు నేనుగా నేను ఒప్పుకొని దాన్ని పదిలంగా ఉంచటానికి, గొప్పగా పెంచటానికి నేనేమైనా ప్రయత్నం చేస్తున్నానా? కాబట్టి బిలాంగింగ్నెస్, నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత పట్ల నాకు ఉన్నదా లేదా, ఒకటి మొదటిది. రెండవది, రిస్క్ టేకింగ్. మొదటి ఇద్దరు వ్యక్తులు కూడా వారు వ్యాపారం చేయటం, దాన్ని వృద్ధిలోనికి తీసుకురావడం చేశారు. వ్యాపారం చేయటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, అది కంపల్సరీ సక్సెస్ అవుతుందని లేదు. మనం విత్తనాలు నాట్లు వేస్తున్నప్పుడు కూడా మనం పెట్టిన పెట్టుబడి వస్తుందా లేదా, అసలు ఎటువంటి రకాలైనటువంటి విత్తనాలు అని, ఈ మధ్య నాసిరకం విత్తనాలు రావడం వల్ల సప్లై చేసినటువంటి కంపెనీ మీద కేసు వేయడం జరిగింది. ఎందుకంటే వారు చెప్పినటువంటి రిజల్ట్ ఏం రాలేదు, పైగా కలుపు మొక్కలు ఎక్కువ పెరిగాయి. సో కాబట్టి పెట్టినటువంటి పెట్టుబడి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి అనే దాంట్లో గ్యారంటీ లేదు, కానీ వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. ఒకవేళ జ్ఞానస్నానాన్ని పొంది అపోస్తులుగా ఉన్నటువంటి
అపోస్తులైనటువంటి వారు ఎవ్వరు కూడా రిస్క్ తీసుకోకపోతే మనం ఎవరం కూడా కథోలికలం ఈ రోజున కాం. ఏ మిషనరీ కూడా రిస్క్ తీసుకోకపోతే మనం ఇక్కడ ఉండం. ఈ విషయం మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు చెప్తున్నామనంటే రిస్క్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతను గొప్పగా చేయటానికి మనం రిస్క్ తీసుకోవాలి, శ్రమించాలి. కాబట్టి తప్పకుండా ఎదురు దెబ్బలు తగలడం కానీ మనల్ని ప్రశ్నించడం కానీ రకరకాలైనటువంటి మనకు జరుగుతాయి. ఇవ్వబడినటువంటి బాధ్యతను గొప్పగా చేయడానికి గనుక నీవు ప్రయత్నం చేస్తే, ఇది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటిది. అయితే ఈ యొక్క మూడవ సేవకుడు రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే అది ఏమవుతుందో తెలియదు. కాబట్టి తను రిస్క్ తీసుకోవటానికి, శ్రమించటానికి, ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి తను ధైర్యం చేయలేదు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం అధైర్యంగా అలానే కుదేలై పడిపోతున్నామా, నిర్ణయాలు తీసుకుంటున్నాము? ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. కాబట్టి భవిష్యత్తును గురించి బెంబేలు పడుతూ ముందుకు అడుగు వేయకుండా మనం అలానే నిశ్చలంగా ఉంటే ఎటువంటి ఎదుగుదలను నీవు చూస్తావు? ఎదుగుదల కాదు కదా, ఎక్కడి వేసిన గొంగడి అక్కడేలాగా మనం అలానే నిలిచిపోతాం. మరి ప్రభువు నీ జీవితం అలా ఉండాలని, నీ యొక్క బాధ్యతల పట్ల నువ్వు ప్రవర్తించే తీరు ఉండాలని ఆయన కోరుకోవటం లేదు. నీవు శ్రమను తీసుకోవాలి. శ్రమ తీసుకోకపోతే ప్రభువు ఆ రోజున సిలువను అక్కడే పడేసి వెళ్ళిపోయేవాడు. శ్రమను ఆయన భుజానపై వేసుకోగలిగాడు. కాబట్టి ఆయన అలా బాట వెంట, ఎరుసలేము వీధుల వెంట కల్వరిపైకి కూడా వెళ్ళాడు. పడుతూ లేస్తూ, పడినప్పుడు వదిలివేయలేదు, ఎవరో సహాయం చేసినప్పుడు ఆ సహాయం చేస్తున్నాడని చేతులు కట్టుకోలేదు. తిరిగి ఇది నా బాధ్యత, నేను కదా మోయవలసినది, నా జీవితం కదా నేను కదా నడవలసినది అని తాను మోయటం జరిగింది. కాబట్టి ఇది రెండవ విషయమైనటువంటి శ్రమను మన భుజాలపై వేసుకోవటం. నీ జీవితంలో నీకు ఇవ్వబడినటువంటి అన్ని బాధ్యతల పట్ల నీవు శ్రమను తీసుకోగలగాలి. తూతూ మంత్రంగా, యథాలాపంగా, యాంత్రికంగా ఏదో ఉన్నాము, వచ్చాము, చేశాము, పోయాము అనేదైనా మన జీవితం. ఇందాక చెప్పినట్లు పుట్టిన దగ్గర నుంచి మరణించిన మధ్యలో ఉన్నామంటే ఉన్నాం. ఎవరున్నారు, ఎక్కడ ఉన్నారు, పేరు చెప్పినా అందరు గుర్తు తెచ్చుకోవాలి. స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు అందరు కూడా తెలుసు. బాగా గొడవ చేసేటటువంటి వాడు, మంచిగా చదివినటువంటి స్టూడెంటే తెలుసు. మధ్యలో ఉన్నటువంటి వారు ఎక్కువ, వాళ్ళు ఎవరికి కూడా తెలియదు, ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళు వచ్చి, సార్ మేము స్కూల్లో చదివాం, ఎప్పుడు అంటే బాగా పాపులర్ అయిన నాటి అయిన స్టూడెంట్ పేరు చెప్పి ఆ బ్యాచ్ అని చెప్తాం. ఎందుకు? నీకు గుర్తింపు లేదు. నీకు గుర్తింపు లేని జీవితం దేనికి? యు హావ్ టు మేక్ మార్క్ బికాస్ యు ఆర్ అన్ ఇండివిజువల్ విత్ ఎ యునిక్ ఐడెంటిటీ వాట్ గాడ్ హ్యాస్ మేడ్ యు. అన్ ఇండెలిబుల్ మార్క్ హి లేస్ అపాన్ ఎవ్రీబడి. అలాంటప్పుడు మనం ఎలా మామూలుగా గుంపులో గోవిందుల, నలుగురిలో నారాయణలాగా జీవించడమా మన పని? ప్రతి చోట మన మార్క్ కనిపించాలి, మనం చేసినటువంటి పని ముద్ర పడాలి. నువ్వు ఏ ఊరిలో పనిచేసావు, ఏ పని చేసావు, ఏ హోదాలో ఉన్నావు, ఇవన్నీ అప్రస్తుతం. టైటిల్ కంటే ముఖ్యం నీవు చేసిన పని. ఇది మనందరం కూడా చేయాలి అనంటే రిస్క్ తీసుకోవాల్సిందే, శ్రమ పడవలసిందే. శ్రమ లేకుండా ఎటువంటి ఫలితాలు ఆశించటం తగదు. అదే యేసు ప్రభు తాను మోసినటువంటి సిలువే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన శ్రమించాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఏ ఒక్కరిపై బాధ్యత వేయలేదు. తాను ఇవ్వబడినటువంటి, ఇచ్చినటువంటి దాన్ని సంపూర్తిగా చేయటానికి ఆయన శ్రమను ఒగ్గాడు. ఇక మూడవది ఏం చేశాడు ఆయన? యజమాని మాటల్లోనే ఉంటాం, సోమరి దుష్టుడా అని యజమానుడే అంటున్నాడు. సోమరి తనం మూడవ లక్షణం తనలో మనం గమనిస్తే లేజినెస్. మనం సోమరితనం అనగానే మనందరం, మీకు తెలిసినటువంటి డెఫినేషన్ నాకు చెప్పండి ఫస్ట్. వాట్ ఈస్ లేజినెస్? ఏంటి సోమరితనం? చేయాల్సిన పనిని చేయకపోవడం. ఫైన్, చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయకపోవడం. వండర్ఫుల్. సో పని చేయకపోవడం సోమరితనం. ఇంతటితో ఇది ఆగిపోతుందా అంటే అది జరగటం లేదు. ఆయన పని చేయకుండా ఉండకుండా ఇంకో పని చేశాడు. నీవు కఠినుడు, నాటని చోట పంటను కోసేటటువంటి వాడు. పని చేయకుండా ఉండటం ఒక తప్పైతే యజమానుని నిందిస్తున్నాడు. యజమానుని నిందించడం మరొక తప్పు, ఆయన మాట్లాడినటువంటి మాటలు. సోమరితనం పని చేయకుండా ఉండడం. పని చేయకుండా కూర్చొని ఏం చేస్తున్నాడు? నిందిస్తున్నాడు. నిందారోపణలు, గాసిప్స్, పనికిరాని మాటలు, ఇవి పనికొచ్చే మాటలా? ఈయన పని చేయలేదు,
పని చేయకుండా తిరిగి యజమానునే పని ఇచ్చిన వారిని నిందిస్తూ ఉన్నాడు. నీవు కఠినుడవు, ఇది మూడవది. లేజీగా ఉండటం, పని చేయకుండా ఉండటం ఒక ఎత్తు అయితే, పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యాపకం ఏంటి మనందరికీ కూడా తెలుసు. ఓకే, సో ఎంటీ బ్రెయిన్, ఐడిల్ బ్రెయిన్ ఏం చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. పని లేకుండా ఉన్నటువంటి బ్రెయిన్ చేసేటటువంటి పని. కాబట్టి పనితో మనందరం నిమగ్నమై ఉన్నప్పుడు అనవసరమైనటువంటి మాటలకు, సంభాషణలకు, ప్రచారాలకు ఆసక్తి సమయం లేదు. ఈ రోజున పని ఇచ్చిన యజమానుని నిందలతో ఈ యొక్క మూడవ సేవకుడు నిష్ప్రయోజకుడుగా పిలువబడ్డటువంటి ఈ యొక్క సేవకుడు చేస్తున్నటువంటి పని బాధ్యతను మరచి అలానే కూర్చొని చివరికి నిందలతో చేస్తున్నాడు. ఇది మూడవ లక్షణం ఈ యొక్క వ్యక్తిలో మనం చూస్తున్నాం. నాలుగవది, నేర్చుకోవాలి అన్నటువంటి తపన సున్నా, శూన్యం. విల్లింగ్నెస్ టు లెర్న్ ఫ్రమ్ ద కంపానియన్స్. ముగ్గురికి కూడా పిలిచి ఇన్ని లక్షలు వరహాలు, ఈ నెంబర్ కంటే ముఖ్యం మనకి ఇవ్వబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. పేతురు రాసినటువంటి లేఖలు కూడా ఆయన చెప్పేటటువంటి మాట ఇదే. విఆర్ ఆల్ గిఫ్టెడ్, వి ఆల్ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేసెస్ అని పేతురు చెబుతాడు. కాబట్టి మనందరం కూడా ఇవ్వబడ్డాం. ఏ స్థాయిలో ఇవ్వడం ఎంత అనేది మనం కంపేర్ చేసుకోవడానికి బదులు, నీకు ఇవ్వబడింది నువ్వేం చేస్తున్నావు, మరి నీతోటి వారు ఇద్దరు కూడా పని చేస్తున్నారు నీవేం చేశావు, వారు శ్రమను తీసుకుంటున్నారు పని చేస్తున్నారు, కనీసం తోటి వారిని చూసైనా సరే నేర్చుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లోపించినటువంటి వాడే ఈ యొక్క మూడవ సేవకుడు. ద విల్లింగ్నెస్ టు లెర్న్ ఫ్రమ్ ద కంపానియన్స్, ఇతరులను చూసి వారు చేస్తున్నటువంటి పనులను చూసి నేనైనా ఏదైనా చేస్తే బాగుండు, పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలని అదే పని చేయమని కాదు, కానీ మనం కూడా మన స్థాయిలో నీకున్నటువంటి నైపుణ్యంతో నీవేం చేయగలవో అది చేయాలి. చేస్తూ ఉండటం నీవు చేయలేదు సరికదా, అలానే కప్పివేశావు. ఇది నాలుగవ చెడు లక్షణం లేదా ఉండకూడని తత్వం ఈ యొక్క మూడవ సేవకునిలో మనం చూస్తూ ఉన్నాం. నాది అనేటటువంటి భావన లేదు, శ్రమించటం అనేటటువంటి తత్వము లేదు. ఇక మూడవది ఏం చెప్పాను, సోమరితనం. చివరిది, ఇతరులను చూసైనా సరే నేర్చుకోవాలి అనేటటువంటి తెలుగు. ఇవి కనుక నాలో ఉన్నాయా అని ఆలోచించవలసిన పని ఈరోజు మనది. మొట్టమొదటి నేను ప్రశ్న వేసినప్పుడు జీవిత మార్గాన్ని ఏమి అనగానే అందరం ధ్యానించినట్లు ఇప్పుడు ధ్యానించడం మనం మొదలు పెట్టాలి. ఈ యొక్క నాలుగు లక్షణాల్లో ఏమైనా నాకున్నాయా, నాలుగు సమృద్ధిగా ఉన్నాయా, కొన్ని ఉన్నాయి కొన్ని లేవా, ఇవన్నీ కూడా మళ్ళీ మార్పులు మార్పులుగా ఉంటాయి. కాబట్టి ఏవి కూడా అందరికీ ఉన్నాయని, ఇతరులకు ఉన్నాయని మనం ఆలోచించడంతో మన సమయాన్ని వృధా చేయడానికి తగదు. ఇది ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ కొరకే మనకు ధ్యానాంశాలు వాక్యం ఇవ్వబడింది. కాబట్టి ఈరోజున ప్రభువు మనందరికీ చెబుతున్నాడు, నేను రెండవసారి వచ్చినప్పుడు నీవు ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని జీవించావు, నీ యొక్క బాధ్యతల పట్ల నీవు ప్రవర్తించినటువంటి తీరుతనులు ఏంటి, వీరు వారు అనే దానితోనైనా, లేకుంటే నేను ఏం చేయగలిగాను, ఎంతటి స్థాయిలో నేను చేయగలిగాను. కాబట్టి మేమందరం ఉదాహరణకు మేమే గురువులా ఉన్నాం. ఒకరు ప్రధానమైనటువంటి ప్రదేశంలో, ఒకరు సెంటర్లో, ఒకరు బార్డర్లో, ఒకరు మధ్యలో, ఒకరు గ్రామంలో, ఒకరు విద్యాలయంలో, ఒకరు రకరకాలుగా మేమందరం కూడా ఉన్నాం. అలానే సిస్టర్లు, ఒకరు స్కూల్లో, ఒకరు హాస్టల్లో, ఒకరు హాస్పిటల్లో, ఒకరు ఇంకొక స్థాయిలో. ఇక తల్లిదండ్రులు కొంతమంది ఒక పని చేస్తూ మరొకరు ఇంకొక పని చేస్తూ, కొంతమంది కూలి పని చేస్తూ, అందరం కూడా ఏ ఒక్కరం కూడా సమానమైనటువంటి స్థాయిల్లో లేం. అదే వైవిధ్యం. వైవిధ్యం అనేది విరుద్ధం కాదు, వైవిధ్యం అనేది ఐక్యత కొరకు. కాబట్టి ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ గాడ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద డైవర్సిటీ దట్ వీ ఆల్ హ్యావ్. నో టూ ఆర్ సేమ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి అతనిలా నేను లేను, వారికి ఉన్నవి నాకు లేవు అనే ఆలోచన మనకు తగదు. ఎందుకనంటే నీకున్నది కూడా అతనికి లేదు, కాబట్టి నీకు ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వబడలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫింగర్ థంబ్. ఒకప్పుడు ముద్ర అంటే ఏమి చదువు రాదు, ఇప్పుడు మనందరికి కూడా తెలుసు. మన ఫోన్ ఓపెన్ చేయాలన్నా కూడా, లాకర్ ఓపెన్ చేయాలన్నా కూడా ముద్ర. ఇట్ బికేమ్ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్ కూడా వేలు ముద్ర దగ్గరికి వచ్చింది మ్యాటర్. కానీ ఈ యొక్క ముద్ర మరొకరికి లేదు. ఇది ప్రత్యేకత. నీ ప్రత్యేకత నీ చేతిలోనే ఉన్నప్పుడు ఎందుకు నీవు గమనించటం లేదు? మన చేతిలో మన ప్రత్యేకత ఉన్నప్పుడు, నీ చేతిలో లక్ష వరహాలు ఉన్నప్పుడు, నీ చేతిలో 3 లక్షలు 2 లక్షలు ఉన్నప్పుడు, నీ చేతిలో 5 లక్షల వరహాలు ఉన్నప్పుడు, వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ బ్రూడింగ్ ఓవర్, వరీడ్ అబౌట్ ది అదర్ హూ హ్యాస్ మోర్ టాలెంట్స్ ఆర్ లెస్ టాలెంట్స్ ఆర్ ఈక్వల్ టాలెంట్స్? బికాస్ వీ డు నాట్ రిఫ్లెక్ట్ ద యునిక్నెస్, ద గ్రేట్నెస్ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్, అండ్ వీ డు నాట్ రియలైజ్ టు మల్టిప్లై. ఇన్స్టెడ్ వి బెరీ and we remain stagnant where we are and show no growth, and we are demanding or we are demanded
of the growth in every individual. And when every individual grows, the whole universe grows. కాబట్టి ఒక్కరే ఎదగటం కాదు, అందరం కూడా ఎదగాలి. నాకు ఇది ఒక్కటే ఎదిగినా, ఇది ఒక్కటే వాపు వచ్చినా మనందరికీ కూడా తెలుసు అది అనారోగ్యం. కాబట్టి కొంతమంది కాదు, అందరూ కూడా ఎదగటమే కావాలి. రకరకాలైనటువంటి మల్టీ కల్చరల్ ఫ్యామిలీస్ ఇప్పుడు అమెరికా ఎన్నికల గురించి మనందరం మాట్లాడుతున్నాం. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, రకరకాలు, వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, భారతీయులు చాలామంది ఉన్నారు. ఇంతమంది వచ్చారు. ఆ కమలా హారిస్ తాను ఉప ప్రెసిడెంట్, మన దగ్గర నుంచి వచ్చింది. మనందరం కూడా అబ్బా అబ్బా అని మనం చాలా ఉత్సాహపడుతున్నాం. ఇంతమంది కలిసినటువంటి ఒక దేశంగా, పెద్ద ప్రజాస్వామ్యంగా వారందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. మేమే అనేటటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఆలోచనలో, వారి యొక్క ప్రసంగాల్లో, వారు మాట్లాడినటువంటి ప్రతి విషయంలో ఏం చెప్తున్నారు, అందరం మనం రకరకాల ప్రదేశాల నుంచి వచ్చాం, కలిసి జీవించాలి, ఇక్కడ ఉన్న దేశానికి గుర్తింపునివ్వాలని వారు ప్రసంగాల్లో చెప్తున్నారు. మేమే మేమే అంటే వేరే వాళ్ళని ప్రక్కన పెట్టేటటువంటి రోజులు పోయాయి. కాబట్టి అందరూ కూడా కలిసి ఎదిగేటటువంటి ప్రయత్నం చేయాలి, ఏ ఒక్కరు కాదు. కావున ఈరోజు నీకు నాకు ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యేకతను కాపాడుకొనటం, కనుగొనటం, దాన్ని వృద్ధిలోనికి తీసుకురావటం, తిరిగి దేవునికి అర్పించటం, ఇవన్నీ కూడా మనం చేయాలి. కాబట్టి మనం అర్పణగా ఆయన దగ్గరకు ఎందుకు వస్తున్నామనంటే, మనకిచ్చిన దాన్ని హౌ మచ్ హ్యావ్ ఐ మల్టిప్లైడ్ అండ్ బ్రాట్ టు హిస్ ఫీట్ ఆర్ టు హిస్ ఆల్టర్. అందరం కూడా ధ్యానిస్తూ దయచేసి నిల్చొని, విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకాస్తుడు మన ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను, పోన్సి పిలాతు అధికారులు నైపోటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పవిత్రాన్ని పరిశుద్ధమైన ప్రభువా, పరిశుద్ధతకు గొప్పదైన మేలైన జీవితము జీవించుటకు మీరిచ్చిన గొప్ప వరమే మా ఈ జీవితం. మా జీవితాలను, మాలోని ఆకాంక్షలను, బరువు బాధ్యతలను మోస్తూ మీ చింతకు విశ్వాసులుగా వచ్చిన మమ్మందరిని, ఏక కుటుంబముగా చేరిన ఈ యొక్క దేవాలయ మందలి ప్రతి విశ్వాసిని ఆశీర్వాదములతో నింపుటకై మమ్ము మేము మీకు అర్పించు మరియు చేయు విన్నపములను అంగీకరించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వసృష్టికర్త, మా విశ్వశ్రీ సభను సేవా దృక్పథంతో ముందుకు నడిపిస్తున్న మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోజి పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, బోధకులను, సంఘ పెద్దలను విరివిగా దీవించండి. క్రైస్తవ సంఘమును అజ్ఞానపు తిమిరము నుండి వెలుగుబాటలో నడుపుటకు కావలసిన దైవ జ్ఞానమును, శక్తియుక్తులను, విశిక్షణా జ్ఞానమును వారికి నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయాసాగర, ప్రభువుని పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది అని సామెతల గ్రంథము తెలియజేయుచున్నది. మన కతోలిక స్త్రీ సభలోని మహిళా మనులంతా దైవ భయము కలిగి దైవ చిత్తానుసారము జీవించుటకు కావలసిన అనుగ్రహమును మిక్కిలిగా దయచేయండి. మన సంఘంలో ఉన్న స్త్రీలందరికీ ఇంటిని చక్కదిద్దుటలో కావలసిన విజ్ఞానమును, కుటుంబ బాధ్యతలు మోయటంలో తెలివితేటలను దండిగా దయచేసి వారి శ్రమను, త్యాగమును నూరంతలుగా ఫలింపజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ దేవా, ఉన్న ప్రతివానికి నీ ఇంకను ఇయ్యబడును అని ప్రభువు పలికినట్లు మా సంఘములో రేయనక పగలనక కాయకష్టం చేస్తూ శ్రమిస్తున్న కార్మికులను, కష్టజీవులను, వ్యవసాయదారులను,
వ్యవసాయ కూలీలను ఇంకను పలు వృత్తులలో పనిచేస్తున్న మీ విశ్వాసులందరినీ ఒక కంట కనిపెడుతూ వారిని దీవించి ఫలవంతులుగా చేయండి. అటువంటి బిడ్డలందరినీ మీరు నమ్మిన బంటులుగా స్వీకరించి పరలోక ఆనందంలో పాలు పంచుకునేలా నిరంతరము వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అత్యంత కృప కలిగిన ఓ సర్వేశ్వర, ప్రభువు దినము రాత్రి వేళ దొంగవలే వచ్చును అని పునీత చిన్నప్ప గారు మనలను హెచ్చరిస్తున్నారు. కనుక మనమంతా యేసుక్రీస్తుని ద్వారా రక్షణ పొందుటకు అవసరమైన విశ్వాసమును ప్రేమను కవచముగా రక్షణ నిరీక్షణను శిరస్నానముగా అందించి మమ్ము ప్రభువుని రెండవ రాకడకై సంసిద్ధమునర్చుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల నేస్తమైన ఓ దేవా, మా విచారణలోను మా కుటుంబాలలోను ఉన్న యువతీ యువకులను విద్యార్థిని విద్యార్థులను మీ పవిత్ర పాదముల చెంత సమర్పిస్తున్నాము. వారంతా ఈ లోకపు మాయా ప్రపంచంలో చిక్కుకొనక తాత్కాలిక సుఖాల కోసం అడ్డదారులు తొక్కకుండా నిరంతరము మీ ప్రాపు చేరి మీ దాపు చేరి మీ యందు భయభక్తులతో విశ్వాసంతో మీ చిత్తానికి లోబడి జీవించే గొప్ప మనస్తత్వమును వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క ప్రభు నేడు జన్మదినాన్ని జరుపుకుంటూ మీ యొక్క దీవెనలకై అర్థిస్తూ ఉన్నటువంటి యాంటనీ మరియు రాణి గారుల బిడ్డ చైతన్యను ఆశీర్వదించమని, తనకును తన యొక్క ఆలోచనలను మీ వైపుకు నడిచే విధంగా ఉండులాగున, తాను సంపాదించే లోక జ్ఞానం మీ యొక్క జ్ఞానాన్ని అర్జించుటకు వారధిగా మారులాగున, మంచి ఆరోగ్యమును సముచిత స్థానమును తనకు భవిష్యత్తులో దయచేయాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చిన్న భర్తని బాలశౌరి రోజా గారులను ప్రభువా ఆశీర్వదించండి. వారి యొక్క ఆలోచనలను చేయు పనులను మరియు ప్రతి తలంపును ఆశీర్వదించి మీ యొక్క పవిత్ర ఆత్మ ప్రేరణ చేత వారిని ఎల్లప్పుడూ కూడా మీకు కీర్తి కలిగించే విధంగా తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించలాగున బిడ్డలిద్దరిని ఆశీర్వదించి ఎల్లప్పుడూ మీ యొక్క కృపచేత మీ వైపుకు నడిచే బిడ్డలుగా మార్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిష్కలంక మాత పండుగ డిసెంబర్ 8న నల్గొండ మేత్రాసనం యొక్క మరియమాత పుణ్యక్షేత్రపు దేవాలయపు ప్రారంభోత్సవ కారణంగా ప్రభువా బాధ్యతలు చేపట్టి పనిచేసేటటువంటి వారిని మరియు ఈ యొక్క ప్రారంభోత్సవం నిర్విఘ్నంగా కొనసాగటానికి ఆ యొక్క తల్లి మరియకు శ్రీసభకు ఉన్న గొప్పదనాన్ని ప్రపంచానికి ప్రకటించేందుకు ఈ యొక్క ప్రదేశం మరి ముఖ్యంగా దేవాలయం అంకితమవ్వాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరొక మారు మన యొక్క వ్యక్తిగత అవసరాలను మన యొక్క బాధ్యతలను మరియు మనతో సహకరించి పనిచేసేటటువంటి వారులను మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి నాయకులను గురువులను ఇతరులను జ్ఞప్తికి తెచ్చుకొని వారందరినీ ఆ యొక్క దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. మా ఈ విన్నపాలను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం. ఆమేన్. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్ష రసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు నా సమస్తమంతయు, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు నిష్కళంకముగా నుండి నీ పుత్రు
నిష్కళంకముగనుండడి నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి నిర్దోషులముగనుండ మమ్ము పరిగణించుచు మా హృదయములన్నీ చేకొనుము దేవ తండ్రి అంగీకరించు ఈ రొట్టె ద్రాక్ష రసములను అంగీకరించు ఓ దేవ తండ్రి అంగీకరించు అక్షయ పాత్రముగా నిలిచేయి పూజ పీఠముపై అందుకొనుము దివ్య బలిని ఓ దేవ తండ్రి అక్షయ పాత్రముగా నిలిచేయి పూజ పీఠముపై అందుకొనుము దివ్య బలిని ఓ దేవ తండ్రి ఆది ఎందు ఆబేలుని గొర్రె పిల్ల బలి ఓలే మా వస్తువులన్నీ ఆదరించు దేవ తండ్రి అంగీకరించు ఈ రొట్టె ద్రాక్ష రసములను అంగీకరించు ఓ దేవ తండ్రి అంగీకరించు పూర్వవేద బలులన్నీ సిలువ బలికి నీడలాయే ఆ బలిలో భాగమివ్వు ఓ దేవ తండ్రి పూర్వవేద బలులన్నీ సిలువ బలికి నీడలాయే ఆ బలిలో భాగమివ్వు ఓ దేవ తండ్రి పూజనీయమైనట్టి నీ దివ్య బలి ఎందు అందుకొను మమార్పణ ఓ దేవ తండ్రి అంగీకరించు ఈ రొట్టె ద్రాక్ష రసములను అంగీకరించు ఓ దేవ తండ్రి అంగీకరించు ప్రేమితులారా మనం అర్పించే బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతికరం ఒకట్ల ప్రార్థించుదాము ప్రభు తమ నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సేవ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుము గాక ఓ ప్రభువా మేము మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేము అర్పించు ఈ బలిని మా యొక్క మనసుల్లోని ప్రతి కోరికను మాకు గల భక్తి పెరుగుదలకు శాశ్వత జీవితమును పొందుటకు దోహదపడును గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి ప్రభు వైపు త్రిపిల్లాము మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణ దాయకము మీ కుమారుడు క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియ నుండి ఉద్భవింప చిత్తగించెను శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను మరణించిన వారి నుండి పునరుత్నముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా పరిశోధన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక పరిశోధన ఉన్నతమున మండలమున
సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు పరిశుద్ధులు 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 తెలియనవారు నామమున వచ్చువారు ఆశీర్వా దింపబడంగక పరిశుద్ధులు 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 ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనునప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చూచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడినా విధమునే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసువే ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మా యొక్క సహోదరి సహోదరులను, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ, అనాథలను జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలిగ మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధన్యులైన అపొస్తలతోను,
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు రాజ్యంలో మనందరికీ స్థానం కావాలని మన యొక్క తపన అయినప్పుడు ఆయన సూచించిన బాటలో పయనించటం తప్పనిసరి. అదే ప్రభు నేర్పిన ప్రార్థనను మనమందరం భక్తితో పరలోక మందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక మీ రాజ్యమాచుగాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరునుగాక నానాటి కావలసిన ఆమాయనము మాకు నేటికివ్వుము. ప్రభువాని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచయించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం క్రీస్తు సమాధానాన్ని పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపాలను పరిహరించుట ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపాలను పరిహరించుట ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపాలను పరిహరించుట ప్రభువా మాకు శాంతిని దయచేయండి. This is the Lamb who takes away the sins of the world. Happy are we who have come to receive the Lord. Lord, I am not. Meerana okkumaadu palikina na aatma swasthata pondunu.
యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసుని ప్రేమ ఎంతో విలువైనది యేసుని ప్రేమ ఎంతో లోతైనది యేసుని ప్రేమ ఎంతో విలువైనది యేసుని ప్రేమ ఎంతో లోతైనది యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది యేసుని ప్రేమ మనము కొనలేనిది యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది యేసుని ప్రేమ మనము కొనలేనిది యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును యేసుని ప్రేమ మనకు క్షేమను ఇచ్చును యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును యేసుని ప్రేమ మనకు వరమును ఇచ్చును యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం క్రీస్తు నామం మనకు శరణం శరణం క్రీస్తు నామం మనకు శరణం శరణం ప్రార్థించుదాము. ఓ మా సర్వేశ్వర, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. జ్ఞానము కలిగిన సేవకుల వలె మేము జీవించుచు మా జీవితపు విలువలను అర్హతను సరి అయిన కులమానముతో జీవించుటకు గాను, రెట్టింపు చేసి మీకు అర్పణగా అర్పించుటకు గాను, యోగ్యమైన ప్రయోజకులమైన సేవకులుగా మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి విధేయులైన సేవకులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 586. వందనమో వందనమో త్రియేక దేవునికి. వందనమో వందనమో త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి.
స్తుతి మహిమా ప్రభువా దేవాది దేవా భక్తుల గావా స్తుతి మహిమా ప్రభువా ఈమేది జల స్తోత్ర గీతం ఈమేది జల స్తోత్ర గీతం స్వీకరించు గురువా వందనము త్రియేక దేవునికి వందనము త్రియేక దేవునికి పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లును పూజ సమర్పించినటువంటి ఫాదర్ గారి తలంపు నెరవేరినట్లును అలాగే మనందరికీ దేవాతి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలాగా మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడు నెడగొండమని ఒక పరలోక జపం మంగళవార్త జపం తృతీయ స్తోత్రంతో వేడుకుందాము గాక. పరలోక మందిండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత అనడని మరి మా వంతెనము ఎలిన వారు మీతో ఉన్నారు. శ్రీడలం ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలము చేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరేక మాత పాపాత్మని మా కొరకు ఇప్పుడు మా మరణాశ్రమ వందను ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత ఫ్రాన్సిస్ వారా, పునీత శౌరీ వారా, పునీత అంతోనీ వారా, సకల పునీతులారా, సకల దేవదూతులారా, పితాపుత్ర పవిత్రాత్మ నామమున దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి అందరు.